మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు, వారేమీ పుణ్యానికి చదువులు చెప్పడం లేదు. ఆసుపత్రులు నడిపిస్తున్నారు కానీ ఉచితంగా ఏమి ఉద్ధరించడం లేదు. హాస్పిటల్స్ గానీ ఉంటే ఒక అడుగు ముందుకేసి ఆలోచన చేసి. హైడ్రాకు బాహుబలిగా మీరు తీసుకుంటున్న చర్యలు ఆమోఘం. మీకు మా అభినందనలు. ఈ రోజు చేతులెత్తి అభినందిస్తున్న మాకు అదే చేతులతో రాలెత్తే పరిస్థితి తీసుకురాకండి. ఈరోజు సన్మానాలతో ముంచెత్తుతున్న మాకు ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. మొదట్లో హడావిడి, తర్వాత శరమాములే అన్న తీరుకు మీరు వెళ్ళకండి. ఓవైసీ నుంచి మొదలుకొని మల్లారెడ్డి వరకు ఎవరిని వదలొద్దు. అందరిపైన కొరడా జిలిపించండి, మీకు తోడుగా మేమున్నామంటూ కాషాయ కార్పొరేటర్లు అదరగొట్టేశారు. హైడ్రాకు బాహుబలి మీరైతే, మీ వెంట మేము నడుస్తామంటూ రంగనాథ్ ఐపీఎస్ వెంట నిలిచి తమ ఫిర్యాదులను అందించడంతో పాటు ఇక రంగంలోకి దిగండి అంటూ తమ వంతు సమాచారాన్ని బీజేపీ కార్పొరేటర్లు అందించారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఇంప్రూవ్ చేసిండ్రు. నెక్స్ట్ స్టేజెస్ లో తప్పకుండా ఇప్పుడు ఎఫ్డీఎల్ తర్వాత బఫర్ అలా చేసుకుంటూ వస్తామని చెప్పారు. భాగ్యనగరంలోకి బీజేపీ కార్పొరేటర్లంతా ఒక చోట చేరారు. ఇదేదో సమావేశం అనుకుంటే పొరపాటే. ప్రస్తుత నగరంలో హైడ్రా తన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్న వేళ ఇక తమ ఫిర్యాదులతో బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ ముందు వాలిపోయారు. వారి వారి పరిధిలో ఎఫ్టీఎల్ ల్యాండ్లలో నిర్మాణాలు, బఫర్ జోన్లో కట్టడాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన కబ్జాదారులు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేకపోగా ఇక మొదటి టార్గెట్ గా ఓవైసీ బ్రదర్స్ ఆధ్వర్యంలో సాగుతున్న ఫాతిమా మెడికల్ కాలేజీపై చర్యలు తీసుకోండంటూ ఫిర్యాదును అందించేశారు. పూర్తిగా చెరువును ఆక్రమించి ఎఫ్టీఎల్ ల్యాండ్లో కట్టిన కట్టడాన్ని కూల్చివేసి వారి పనితనాన్ని నిరూపించుకోవాలంటూ కోరడంతో పాటు మొదట ఆరంభంతో అదరగొట్టాలంటూ విన్నపాన్ని ముందించారు. విద్య అనేది కొంతమందికి ఇంతకు ముందు దానం చేసేవాళ్ళు, ఆ విద్య పేరిట ఇలా మల్లారెడ్డి గారు కానీ అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి కానీ ఓవైసీ బ్రదర్స్ కానీ ఈరోజు కాలేజీలని స్కూళ్ళని అడ్డం పెట్టుకొని చెరువులలో కట్టి దానికి స్కూలు విద్య పిల్లలు ఎక్కడ పోవాలని చెప్పి క్వశ్చన్ వేస్తారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు చెప్పేటువంటి స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ మీరు ఏమన్నా ఫ్రీగా చెప్తున్నారా? పార్టీలకు అతీతంగా ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఎవరు కట్టడాలు జరిపినా ఊరుకోవద్దంటూ హెచ్చరించడంతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డితో మొదలుకొని మల్లారెడ్డి వరకు అందరి అదే కోవలో నిర్మాణాలు చేపట్టారని, వారి సమాజానికి చేసింది ఏమీ లేదని, విద్యార్థుల నుండి ముక్కుపిండి కోట్ల రూపాయలలో విద్యా సంస్థలు లాభాల బాటలో నడిపిస్తున్నారే తప్ప ఉచితమన్న ప్రస్తావనే లేదని, ఇక ఆసుపత్రుల విషయానికి వస్తే ఉచితం కన్నా వసూళ్లే ఎక్కువని, అలాంటి వాటిని ఉపేక్షించవద్దంటూ విన్నవించడంతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీతో కూల్చివేతలు వేసిన తర్వాత సైలెంట్ అయిన విధంగా ఉండవద్దని, మీ పనితనాన్ని ఇప్పుడున్న తరహాలో కొనసాగించాలంటూ తెలియజేశారు. పార్టీ సోదరులు చేసినటువంటి కబ్జా విషయాలు మాత్రం వెనుకడుగు వేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఊరుకోరని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. చెరువులు కుంటలు లేని కార్పొరేటర్లు తమ వద్ద ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన పరిస్థితి వారికి వివరించగా, మొదట చెరువులపై దృష్టి పెట్టిన అనంతరం తర్వాత అదే తరహాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. ప్రస్తుతం సాగుతున్న చర్యల దృష్ట్యా 15 రోజుల అనంతరం కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా వారి ఫిర్యాదులు, వారి వద్ద ఉన్న ఆధారాలు ఇస్తే తప్పక చర్యలు తీసుకుంటామని, త్వరలోనే ఫిర్యాదులు పరిశీలిస్తామని హామీ అందించగా, బాహుబలిగా హైడ్రాను నడిపిస్తున్న మీరు అదే రీతిలో సాగాలని, ఒత్తిడికి తలొగ్గి వెనకడుగు వేస్తే మాత్రం ఈ రోజు అభినందనలు తెలియజేసిన మేమే రేపు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ బీజేపీ కార్పొరేటర్లు తెలియజేశారు. నెక్స్ట్ మా ఇక్కడే మా ఏరియాలో చెరువులు లేవు, కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఇంప్రూవ్ చేసిండ్రు. నెక్స్ట్ స్టేజెస్ లో తప్పకుండా ఇప్పుడు ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ అలా చేసుకుంటూ వస్తామని చెప్పారు. మేము కూడా అదే రిక్వెస్ట్ చేశాము, ఫస్ట్ ఎఫ్టీఎల్ ని కాపాడుకోవాలి, చెరువులను కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతో మంది కార్పొరేటర్స్ వాళ్ళ డివిజన్స్ లో చెరువులు ఉన్నాయనేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ అధినేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలతో పాటు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి సారథ్యంలో సాగుతున్న విద్యా సంస్థలపై బీజేపీ కార్పొరేటర్లు టార్గెట్ చేయడంతో పాటు గతంలో ప్రభుత్వ భూములను మింగేసి భవనాలు వెలిసిన తీరును కూడా కమిషనర్కు వివరించగా, ఇక త్వరలో చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్తో ఉత్సాహం నింపే మాటలతో వారి అభినందనలు సైతం తెలియజేయగా, మరి హైడ్రా ఏం చేయబోతుంది అన్నది ప్రస్తుతం సస్పెండ్ గా మారగా, విద్యా సంస్థలు, ఆసుపత్రుల కూల్చివేతల విషయంలో మాత్రం వెనువెంటనే చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గృహజ్యోతి పథకంపై విద్యుత్ శాఖ అధికారులతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సమావేశమయ్యారు. విద్యుత్ బిల్లులపై కంటోన్మెంట్ ప్రజలు ఆందోళన చెందుతుండటంతో అధికారులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. గృహజ్యోతి పథకం కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ విద్యుత్ బిల్లులు ఎందుకు వస్తున్నాయంటూ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. బిల్లులు కట్టని వారు విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే వెసులుబాటు కల్పించాలని శ్రీగణేష్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం వర్తించేలా నియోజకవర్గంలో కౌంటర్లను ఏర్పాటు చేసేలా అధికారులతో చర్చించారు. విద్యుత్ బిల్లులపై ఆందోళన చెందకండి అంటున్న శ్రీగణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్. బాధకు లోను కాకండి, ఇలాంటి ఇబ్బందులు జరగవు, కొంచెం సమయం పాటించండి. మీకు అందరికీ ఈ పథకం వర్తించే విధంగా నేను ముందుకు తీసుకెళ్లి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోజువారీ పర్యటనతో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఫిర్యాదుల పరిష్కారమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకంపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. తాము దరఖాస్తు చేసుకున్నప్పటికీ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని పలువురు శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు. బిల్లులు కట్టడం లేదని, కొన్ని చోట్ల విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ సరఫరా ఎందుకు కట్ చేస్తున్నారంటూ అధికారులను శ్రీగణేష్ ప్రశ్నించారు. 200 యూనిట్ల పైచిలకు విద్యుత్ వాడిన వారికి బిల్లులు వస్తాయని శ్రీగణేష్ క్లారిటీ ఇచ్చారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని, 201 యూనిట్ వచ్చినా మొత్తం బిల్లు కట్టుకోవాల్సి ఉంటుందని కంటోన్మెంట్ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి 200 లోపు విద్యుత్ను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. 200 యూనిట్ వారికి ఫీ ఫ్రీ అయితే అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం రాదు, కావున మీరు జాగ్రత్తగా 200 యూనిట్ల వరకే చూసుకోవాలని కూడా మీ అందరినీ కోరుతున్నాను. చాలా మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసినప్పటికీ 200 లోపు యూనిట్లు వాడుతున్నా బిల్లులు వస్తున్నాయన్న ఫిర్యాదులు తనకు ఎక్కువగా వస్తున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు శ్రీగణేష్ సూచించారు. గృహజ్యోతి పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న వారు సరైన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఒకే పేరుతో ఇంట్లో మీటర్లు ఉండడం తదితర సమస్యల వల్ల పథకం వర్తించక బిల్లులు వస్తున్నాయని అధికారులు శ్రీగణేష్ కు వివరించారు. మరోసారి గృహజ్యోతి పథకం కొరకు దరఖాస్తు చేసుకునేలా కౌంటర్లను ఓపెన్ చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులకు సూచించారు. సికింద్రాబాద్ ఆర్డీఓతో ఫోన్లో సంప్రదించి కంటోన్మెంట్ వ్యాప్తంగా గృహజ్యోతి పథకం వర్తించేలా అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, త్వరలోనే క్యాంపు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని శ్రీగణేష్ వెల్లడించారు. తెలుసుకొని వాళ్ళతో మీటింగ్ కాల్ఫర్ చేశాము, ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఒకటి రెండు రోజులలో ప్రతి బస్తీలో కావచ్చు, ప్రతి వార్డులో క్యాంపులు ఏర్పాట్లు చేసి మళ్ళీ ఒకసారి అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందని ఆ ఇబ్బందులన్నీ తొలగించేసి మీకు అందరికీ పథకం వర్తించే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది. ఒకటి, ఇప్పటికే పలువురికి 3-4 నెలల బిల్లు ఒకేసారి రావడంతో ఎస్సీ నియోజకవర్గమైన కంటోన్మెంట్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించి బిల్లులను వాయిదాల పద్ధతిలో కట్టుకునే అవకాశం కల్పించాలని శ్రీగణేష్ విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులను ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవాలని శ్రీగణేష్ సూచించారు. ప్రజలు 200 పైచీలకు విద్యుత్ వినియోగం చేసుకున్న వారికి మాత్రమే విద్యుత్ శాఖ అధికారుల ద్వారా బిల్లులు వస్తున్నాయని, ఈ విషయాన్ని గమనించాలని శ్రీగణేష్ తెలిపారు. ఈ 2-3 నెలల నుంచి ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా రాక అన్ని బిల్లులు ఒకటేసారి ఇచ్చినా కూడా నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి వారితో మాట్లాడడం జరిగింది. అన్నీ ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు, ఈజీ ఇన్స్టాల్మెంట్గా కూడా ఈ బిల్లులు కట్టే విధంగా వెసులుబాటు ఏర్పాటు చేయడం అని చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే, వాళ్ళు కట్టలేని పరిస్థితి అన్ని ఒకటేసారి కట్టలేరు కాబట్టి మీరు కొంచెం టైం ఇచ్చి కొంచెం పేమెంట్లు తీసుకోవాలని కూడా వారితో చెప్పడం జరిగింది. అలాంటిది ఎవరికైనా వచ్చి కరెంట్ కట్ చేస్తారంటే నా వద్దకు వచ్చినా నాకు ఫోన్ చేసినా కూడా డిపార్ట్మెంట్కి వాళ్ళందరికీ మొత్తం కంటోన్మెంట్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నిమిషం నుంచి మాత్రం ఏం సమస్య రాదు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో విద్యుత్ బిల్లులు వస్తుండటంతో కొందరు గృహజ్యోతి పథకం వర్తించడం లేదని, మరికొందరు 1-2 నెలలు మాత్రమే గృహజ్యోతి పథకం ఇచ్చారని, ఆ తర్వాత బిల్లులు వేస్తున్నారంటూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతుండటంతో స్పష్టత ఇచ్చేలా ఎమ్మెల్యే శ్రీగణేష్, డీఈలు జయరాం, చంద్రకాంత్, ఏడీలు విజయ్ కుమార్, రామాచారి ఏలు శ్రీధర్, వంశీధర్ రాకేష్లతో సమావేశమై బిల్లులు రావడానికి గల కారణాలు, ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. కంటోన్మెంట్ ప్రజలకు గృహజ్యోతి పథకం వర్తింపుపై స్పష్టతనిచ్చారు. సమన్వయం పాటించి గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. కంటోన్మెంట్ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మోండా డివిజన్ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వెస్ట్ మారేడుపల్లిలో ఈ నెల 20న జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అందరూ ఆహ్వానితులే. ఆ భగవంతుని అనుగ్రహం కంటోన్మెంట్ ప్రజలపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి వేడుకలకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఆహ్వానించేవారు సంతోష్ యాదవ్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్, కంటోన్మెంట్ యాదవ సంఘం అధ్యక్షుడు.
106 రోజుల పాటు చెరసాలలో బందీగా మారిన ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు రిలీఫ్ దొరికింది. మార్చి 15 నుంచి జైలు జీవితాన్ని అనుభవించిన మహిళానేతకు ఎట్టకేలకు చెరసాల నుంచి విముక్తి కలిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. న్యాయమే చివరికి గెలుస్తుందంటూ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈడీ సిబిఐ సంయుక్తంగా లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందంటూ అరెస్ట్ చేయగా పలుమార్లు విచారణ అనంతరం మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసిన వారి ప్రయత్నం ఫలించకపోగా నిరాశ ఎదురైంది. నేడు సుప్రీంకోర్టులో మరలా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపగా కవిత న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. దీంతో కోర్టు వారి వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టులో నేడు విచారణ ఉండడంతో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావులు ఢిల్లీ చేరుకోగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్తో పాటు పలువురు కేటీఆర్, కవిత భర్త అనిల్ను కలిసి కోర్టు ప్రాంగణంలో ఇన్నాళ్లకు న్యాయమే గెలిచిందంటూ బెయిల్ రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. జీవనోపాధి లేక మీరు కష్టాల్లో ఉన్నారా? ఉద్యోగం కొరకు వెతకలాడినా ఉద్యోగం దొరకడం లేదా? రోజులు గడుస్తున్నా ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారిందా? మీ చదువుకు తగ్గ ఉద్యోగం కావాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలస్యం? నిరుద్యోగ యువత కొరకు మైండ్ స్పేస్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థలు సంయుక్తంగా మీ ముందుకొచ్చాయి. నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి ప్లేస్మెంట్ కల్పిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. నిరుద్యోగ యువతకు మేమున్నామంటున్న సంస్థ ప్రతినిధులు. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సో స్టూడెంట్స్ నుంచి ఎలాంటి ఛార్జ్ అనేది మనం తీసుకోము. ఇది కంప్లీట్గా మైండ్ స్పేస్ రీట్ స్పాన్సర్ చేస్తుంది. ప్రతి స్టూడెంట్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా ఇందాక మనం మైండ్ స్పేస్ ఆర్ఈఐటి సంస్థ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ భాగస్వామ్యంగా వేలాది మందికి స్వయం ఉపాధి శిక్షణను అందించి ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు సంస్థల ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంస్థ ప్రతినిధులు మరో అడుగు ముందుకేసి సంయుక్తంగా నిరుద్యోగ యువతీ యువకులకు బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. నిరుద్యోగ యువతీ యువకుల అర్హతలకు తగినట్లుగా వారిలో ఉన్న ఆసక్తికి అనుగుణంగా ఉచిత శిక్షణ అందించి ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుందని సీఈఓ శ్రావణ్ కుమార్ తెలిపారు. వీళ్ళని ట్రైన్ చేయడమే కాకుండా వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి 2-3 మంత్స్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాము. సో ఈచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 మంత్స్ అండి. ఒక్కొక్క బ్యాచ్ 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో 4 సెంటర్స్లో సిటీలో సెమినార్స్ రన్ చేస్తున్నాము. ఎటువంటి ఛార్జులు లేకుండా యువతీ యువకులకు తమ సెంటర్ల ద్వారా శిక్షణ అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 2 సంస్థల కలయికతో ప్లేస్మెంట్ అవకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. బ్యాచ్ల వారీగా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. 2025 నాటికి తెలంగాణలో 1000 మంది యువతకు శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సీఓ మయూర్ పట్నాయక్ తెలిపారు. హైదరాబాద్లో ఒక మాస్టర్ ప్లాన్ రచించుకొని సికింద్రాబాద్ లో రిటైల్ అండ్ ఎఫ్ఎన్బి ఫుడ్ అండ్ బెవరేజెస్, అలానే హైదరాబాద్ దగ్గర మనము ఐటీ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ చందానగర్లో ఒక సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలానే సూరారంలో విమెన్ ఎంపవర్మెంట్ సెంటర్, ఇంకొకటి ఈసీఎల్లో సోలార్ అండ్ ఎలక్ట్రీషియన్స్, దీనికోసం సివిల్ అండ్ గ్రీన్ జాబ్స్ కోసం మనం 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ 4 ద్వారా మనము యూత్కి చెప్పిన 1000-1500 యూత్కి మనము ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో మినిమం ఒక 65%-70% పీపుల్కి ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. ఎంతో కష్టకాలంలో కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నవారు సైతం తమ సంస్థ ద్వారా శిక్షణ పొంది వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దగలడం సంతోషంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందిన పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్న తమకు సంస్థ ప్రతినిధులు తోడుగా నిలిచి శిక్షణ అందించి ఉద్యోగావకాశం కల్పించాలని వారు సంతోషం వ్యక్తం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ వర్క్, సోలార్ టీవీ ఇన్స్టాలేషన్, ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, రిటైల్ ట్రై టైలరింగ్తో పాటు పలువాటిలో శిక్షణను అందిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సంస్థ ప్రతినిధులు చేస్తున్న సామాజిక సేవను పలువురు ప్రశంసిస్తున్నారు. వికెట్ సంతోషి మాతా దేవాలయ ప్రాంతం శ్రీరామనామస్మరణతో మారుమ్రోగింది. రామభక్తులు అయోధ్యరాముని తలుచుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యుడు, విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ పంకజ్జీ పికెట్లోనే బీజేపీ నాయకుడు, శ్రీరామ క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకుడు నాగభూషణ్ రెడ్డి నివాసానికి వచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పంకజ్జీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. పంకజ్జీ రాకతో స్థానిక పరిసర ప్రాంతాలు జయ శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగాయి. అయోధ్య రామ మందిరంలో కీలక వ్యక్తిగా ఉన్న పంకజ్జీ తమిళనాడులోని కుంభకోణంలో రాములవారి విగ్రహాల తయారీని పరిశీలించేందుకు వెళుతుండగా నాగభూషణ్ రెడ్డి ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ పికెట్కు వచ్చారు. అయోధ్య రామ మందిర ప్రతిష్టను వచ్చిన నాగభూషణ్ రెడ్డి 1265 కేజీల లడ్డును స్వామివారికి సమర్పించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. అయోధ్య రామ మందిరంలో సైతం నాగభూషణ్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పంకజ్జీ తమిళనాడు పర్యటనకు వెళుతుండగా నాగభూషణ్ రెడ్డి ఆహ్వానంతో పికెట్లోని నాగభూషణ్ రెడ్డి నివాసానికి వచ్చి ఆతిథ్యాన్ని పంకజ్జీ స్వీకరించారు. ఏక్ హీ లడ్డు 1265 కిలో కా హో సక్తా హై, యే పెహలీ బార్ భాగ్యనగర్ కే లోగో నే అయోధ్య కే లోగో కో దిఖాయా, ఔర్ ఏక్ ఔర్ మేరే సామ్నే చింతా థీ కి యహాన్ సే వహాన్ తక్ కైసే జాయేగా, లగ్భగ్ 1300 కిలోమీటర్ కా ఔర్ సఫర్ థా, లేకిన్ ఆప్ సబ్ లోగో నే ఉస్కో ఏసీ కేబిన్ బనాయా. వేద పండితులు, హేమంత్ శర్మ శిష్య బృందం పంకజ్జీకి ఘన స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. నాగభూషణ్ రెడ్డి అయోధ్య రామ మందిరానికి సమర్పించిన 1265 కేజీల లడ్డు చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయిందని పంకజ్జీ గుర్తు చేశారు. అయోధ్య రామ మందిరం నుండి పంకజ్జీ రావడంతో జయ శ్రీరామ్ నినాదాలతో స్థానిక పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. తన అన్న జ్ఞాపకార్థం కోసం యువతకు స్ఫూర్తినిచ్చేలా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేస్తూ అన్న ఆశయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. యూత్ నాయకుడిగా యువతకు చేరువైన ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలను పంచుతూ ప్రతి సంవత్సరం క్రీడల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ మారేడుపల్లిలో సర్కార్ అలియాస్ నవీన్ యాదవ్ కు యువత నుండి మంచి గుర్తింపు ఉంది. 4 సంవత్సరాల క్రితం ఆకస్మికంగా నవీన్ యాదవ్ మృతి చెందారు. ఆయన సోదరుడు తన అన్న ఆశయాల్లో ముందుకు తీసుకెళ్లేలా ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేస్తూ యువతకు ప్రోత్సాహంగా నిలుస్తున్నారు. సర్కార్ క్రికెట్ టోర్నమెంట్స్ ను ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏసీపీ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్ ని తిలకించి విన్నర్లకు ట్రోఫీలతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందజేశారు. విన్నర్ గా గాంధీనగర్ బాయ్స్, రన్నర్ గా మను యాప్రల్ టీం నిలిచింది. ఈ సందర్భంగా ఏసీపీ వారికి ట్రోఫీని అందజేసి పోటీలో పాల్గొన్న జట్లను అభినందించారు. క్రికెటర్లతో కలిసి చెన్నై గ్రౌండ్ లో బ్యాట్ పట్టి ఏసీపీ నరసింహారెడ్డి అలరించారు. ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న సునీల్ యాదవ్ ను ఏసీపీ నరసింహారెడ్డి అభినందించారు. కంటోన్మెంట్ 8వ వార్డులో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అతిథిగా బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నివేదిత సాయన్న పాల్గొన్నారు. రిసాలా బజార్ లో యాదవ్ సంఘ నేతల ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొని కృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. వేడుకలు నిర్వహిస్తున్న స్థానికులను అభినందించడంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం స్థానిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఎల్లవేళలా ఎటువంటి సహకారం కావలసినా తను అందుబాటులో ఉంటారంటూ తెలియజేశారు. వేద మంత్రాలతో పురోహితుల పూజా కార్యక్రమాలు నిర్వహించగా వారి సూచనలతో సాంప్రదాయ పద్ధతిలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళా మండలంతా కలిసి నిర్వహించారు. శ్రావణ మాస మంగళవారాన్ని పురస్కరించుకుని 18 దేవాలయాల్లోని శ్రీ మహంకాళి అమ్మవారికి ఒకే మారు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదయ్యనగర్ గ్యాస్ మండి కుంకుమార్చన కార్యక్రమానికి వేదికగా మారగా కార్యక్రమంలో అతిథిగా స్థానిక మహిళా నాయకురాలిగా కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. మహిళలంతా కలిసి కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించగా చుట్టూ ఉన్న బస్తీవాసులు, కాలనీలోని మహిళలంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన మహిళలకు పసుబొట్టుతో పాటు తాంబూలాల్ని అందించి వారి ఆశీర్వచనాలు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అందుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలు మాలతి, ప్రియాంక, జిఎస్ మాధవి, మహిళా నాయకురాలు సంగీత, రేఖ, బాలేశ్వరి, కల్పన, శ్యామల, అరవింద,
బూత్ అధ్యక్షుడు విశాల్తో పాటు పలువురు పాల్గొనగా కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కొంత దీపికా నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జన్మాష్టమిని పురస్కరించుకుని రాత్రి సమయంలో నిర్వహించిన స్వామి ఊరేగింపులు పలుచోట్ల అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చక్కుల మహేశ్వరరెడ్డి పాల్గొని నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. సనాతన ధర్మ పరిపాలనా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపును నిర్వహిస్తున్న నిర్వాహకులను జేఎంఆర్ అభినందించారు. అనంతరం బోయిన్పల్లి యాదవ్ సంఘం భవన్లో జరిగిన వేడుకల్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. యాదవ్ భవన్ వేడుకల అనంతరం సహకారం అందించిన పలువురికి మెమెంటోలను జేఎంఆర్ చేతుల మీదుగా బహుకరించారు. బోయిన్పల్లి యాదవ్ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి సన్మానాన్ని బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అందుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు యాదవ్ సంఘ నేతలు నిర్వహించగా వారి ఆహ్వానంతో టిఎన్ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘ నేతలు టిఎన్ ను షాలోతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లేష్ యాదవ్, వెంకటేష్, ముఖేష్, శ్రీశైలం, విఠలరావు, రాజు, శశితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ రెజిమెంటల్ బజార్ లోని శ్రీకృష్ణ భజన మందిరం ఆధ్వర్యంలో 91వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సహస్రనామ అర్చనతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. రాత్రి సమయంలో ప్రత్యేకంగా భజన కార్యక్రమాలు కొనసాగగా కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు గౌరీశంకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు శ్రీకృష్ణుని వేషధారణలు చిన్నారులు నిర్వహించిన ప్రదర్శనపై గౌరీశంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లాల్ బజార్ హనుమాన్ దేవాలయ సమస్యలతో పాటు రోడ్డు కట్టింగ్ తో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఉద్యమకారుడు రంగా రవీందర్ గుప్తా కలిశారు. రంగా రవీందర్ గుప్తా నేతృత్వంలో పలువురు బాధితులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా లాల్ బజార్ హనుమాన్ దేవాలయం వద్ద సమస్యలతో పాటు రోడ్డు కట్టింగ్ తో చాలా మంది స్థానికులు నష్టపోతున్నారట్టు రంగా రవీందర్ గుప్తా శ్రీగణేష్ కు వివరించారు. తన వంతు సహాయ సహకారాలు అందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామంటూ శ్రీగణేష్ హామీ ఇవ్వడంతో శ్రీగణేష్ ను సన్మానించి తప్పక తమకు న్యాయం చేయాలంటూ కోరారు. శ్రీగణేష్ ను కలిసిన వాళ్లు రవి, ప్రేమేందర్, వినోద్, రాజు, శర్మ, సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వార్డు పర్యటనలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు వార్డులో పర్యటిస్తూ ప్రత్యక్షంగా సమస్యలను తెలుసుకుంటూ వెనువెంటనే అధికారులను సంప్రదిస్తూ సమస్య పరిష్కారానికి మార్గం చూపాలని ఆదేశిస్తున్నారు. వార్డు పర్యటనలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను చెప్పుకోవటానికి ప్రజలు ముందుకు వస్తుండటంతో వారి ముందే అధికారులతో సంప్రదింపులు జరిపి శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు నందమూరి నగర్ లో శ్రీగణేష్ పర్యటన కొనసాగింది. సమస్య ఉంది అని చెప్తే చాలు, సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా అక్కడికి వెళ్లి బస్తీ కాలనీ వాసులతో సమావేశమవుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలకు గల కారణాలను అన్వేషించే పనిలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పడ్డారు. ఎమ్మెల్యేకు తోడుగా వార్డు నాయకులు సైతం ముందుండి సమస్యలను వివరిస్తూ తమ మార్కులను పదిలం చేసుకుంటున్నారు. ఆరో వార్డు నందమూరి నగర్ లో పర్యటించిన శ్రీగణేష్ కు స్థానికులు పలు సమస్యలు వివరించారు. ఇటీవల కట్టిన కల్వర్టులతో నందమూరి నగర ప్రాంతం నీటి ముంపునకు గురవుతుందని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన శ్రీగణేష్ బోర్డు సీఈఓ మధుకర నాయక్ తో ఫోన్ లో సంప్రదించి ముంపుకు గురవుతున్న నందమూరి నగర్ సమస్యను సీఈఓకు వివరించారు. నందమూరి నగర్ లో ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే పాపం వీళ్ళందరూ డోర్స్ కి గోడలు కట్టుకుంటున్నారు, వాటర్ వచ్చేసి లోపల ఇంట్లో వస్తుంది. అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ పైప్ లైన్ నీళ్ళు నుంచి వర్షం వచ్చినప్పుడు నీళ్ళంతా వచ్చి ఈ డ్రైన్ లైన్లకి నీళ్ళు పోకుండా వాపసు వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. ఇలా మీరు ఎంత ప్లాన్ చేస్తారు? తన దృష్టికి వచ్చిన సమస్యలను తానే స్వయంగా పరిశీలించి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. నందమూరి నగర్ లో నూతనంగా ఓ భవన నిర్మాణం చేపట్టడంతో పాటు నాలా కల్వర్టు నుండి వెళ్లాల్సిన వరదనీటికి అడ్డుగా అడ్డంకులు ఏర్పాటు చేయడంతో సమస్య తలెత్తుతుందని శ్రీగణేష్ అన్నారు. సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, బల్వంత్ రెడ్డి, బంగారు సదానంద్, మారుతి గౌడ్,
బద్రీనాథ్ యాదవ్ తదితరులు శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరో వార్డులో ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రవీణ్ యాదవ్ ముందుండి శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొని పలు సమస్యలను వివరించారు. ఆరో వార్డులో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పర్యటనకు దూరంగా ఉన్నారు. ఆరో వార్డు నుండి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్న ప్రవీణ్ యాదవ్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యే వెంట కార్యక్రమాలలో పాల్గొంటూ తన మార్కులను బదిలీ చేసుకుంటున్నారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ కు నందమూరి నగర్ తో విడదీయరాని అనుబంధం ఉంది. నాటి రోజుల్లో నందమూరి నగర్ ఏర్పాటు విగ్రహ ఏర్పాటులో తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే పర్యటనలో నాయకులు పోటా పోటీ పడుతున్నారు. ఆశావాహుల నేతలు ఎక్కువ ఉన్న వార్డుల్లో నేతలు నువ్వా నేనా అన్నట్లుగా ముందుకు సాగుతుండగా బలహీనంగా ఉన్న వార్డుల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసేలా శ్రీగణేష్ సైతం కొత్త నాయకులను ప్రోత్సహిస్తూ తన పర్యటనలో ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ భవన కాలనీలోని గణేష్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయంలోని శ్రీకృష్ణ భగవానికి ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ఎల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానిక నర్మదా మల్లికార్జున కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది ఆలయంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా వేడుకలు భారీ ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందని బానిక నర్మదా మల్లికార్జున తెలిపారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అతిథిగా కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్పల్లిలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు వేడుకల ప్రాంగణాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘ నేతలు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ను ఘనంగా సన్మానించడంతో పాటు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో జంగయ్య, ఆనంద్ యాదవ్, యాదయ్య, గడ్డం కృష్ణ యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆఖరి శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవుల మందలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు గౌరీ వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పాన్బజార్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక హోమ పూజల్లో పాల్గొనడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ వాసవి ఆలయ అధ్యక్షులు చందా బాలేందర్, సెక్రటరీ వెంకటేష్, సంజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఒక్క ఛార్జితో 5 ప్రయాణం చేసే టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ వాహనం వచ్చేసింది. నూతన హంగులతో, సన్ రూఫ్ తో, న్యూ లుక్ తో ఉన్న ఈ వాహనం ధర లక్షల్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్ లోకి వచ్చింది. మారేడుపల్లి సంగీత్ వద్ద గల జాస్పర్ టాటా షోరూమ్ లో ఈ వాహనాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంచ్ చేయగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందులో ఉన్న ఫీచర్స్ ని పరిశీలించారు. నూతన టెక్నాలజీతో ఈవీ కారు పేరుతో ఈ నూతన మోడల్ అందుబాటులోకి రాక కారు మోడల్ గా మార్కెట్లోకి వచ్చిన టాటా వాహనాల్లో బట్టి విక్రమార్క ప్రారంభించారు. మొదటగా దీప ప్రజ్వలన చేసిన అనంతరం లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా టాటా ఈవీ కారు మోడల్ను లాంచ్ చేశారు. అనంతరం వాటిని కొనుగోలు చేసిన కస్టమర్లకు నూతన మోడల్ కార్లను అందించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు, 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం ఈ కారులో ఉందని నిర్వాహకులు తెలియజేయగా నూతన టెక్నాలజీతో వచ్చిన కారును కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణకు అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూడటం చాలా సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.